వేములవాడపట్నంలోని మూలవాగు ప్రవాహాన్ని ఈరోజు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరిశీలించారు. వర్ష ప్రభావంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, రైతులు కరెంటు మోటార్ల దగ్గర జాగ్రత్త వహించాలని అన్నారు ఆది శ్రీనివాస్. విద్యుత్ వినియోగం పట్ల జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు కానీ అధికారులకు కానీ తెలపాలని సూచించారు. వారి వెంట పట్న కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామితో పాటు నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనకరపు రాకేష్, నాగుల మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. గత ఆరు రోజులుగా భారీగా వర్షాలు కురడం వల్ల వాగులు వంకలు పొంగి పొడుతున్నాయి. చెరువులలో కూడా ఎక్కువగా నీరు చేరుతున్న సందర్భంలో మరి రైతు సోదరులు ప్రధానంగా వ్యవసాయ పనుల నిమిత్తం వరి నారులు పోసుకొని మరి పోయేటువంటి క్రమంలో కరెంటు షాక్ సంబంధించినటువంటి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని, మోటార్ డబ్బుల దగ్గర బాగా జాగ్రత్తగా రైతు సోదరులు ఉండాలని చెప్పని, దాంతోపాటు గ్రామాల్లో కూడా ఇనుప స్తంభాలు ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటే వాటికి దూరంగా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, మరి ఆయా గ్రామాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వాగులు వంకలు పొంగి పొరుతున్న సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు, పోలీస్ శాఖ వారు చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ మరి జాగ్రత్త వహించాలని చెప్పి మా సందర్భాన్ని కోరుతూ, మరి వేములవాడ మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఆ ఉధృతిని కూడా చూడడం జరిగింది. మరో రెండు రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పని వాతావరణ శాఖ మరి హెచ్చరించినటువంటి సందర్భంలో అందరూ కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పని సందర్భంగా కోరుతూ, ప్రభుత్వం కూడా వెంట వెంటనే తగు చర్యలు తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా కూడా ఈ వర్షాలు ఎక్కువ వస్తుంటే కూడా ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా దాన్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆదేశివ్వాలని చెప్పని, ఇప్పటికే జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ఫోన్ నెంబర్లు ఇచ్చి సహాయక బృందాలను ఏర్పడేసి సహాయక చర్యలు చేపట్టి సిద్ధంగా ఉండమని చెప్పడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ అధికారుల దృష్టి కానీ మా దృష్టి కానీ తీసుకొని వస్తే వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతాయని చెప్పారు మా డిసెంబర్ చెప్తూ, మరి ఈ పడుతున్నటువంటి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తమై తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.